పాదయాత్ర జీవితంలో మరిచిపోలేని ఘటమన్నారు ఏపీ సీఎం జగన్. అసలు అంత దూరం మరోసారి నడవగలనా అంటే కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు ఆయన. పాదయాత్రపై సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి రాసిన జయహో పుస్తకాన్ని తాడేపల్లిలో జగన్ ఆవిష్కరించారు. పాదయాత్ర అన్నది ఒక గొప్ప అనుభవం అన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. పాదయాత్రలో 3600 కిలోమీటర్లకు పైగా నడిచానా అని అనుకున్నప్పుడు గొప్ప ఉత్తేజం కలుగుతుందని సీఎం ఉద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ 3000 కిలోమీటర్లైతే పాదయాత్రలో 3648 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువే నడిచామని జగన్ గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాదయాత్ర మళ్లీ చేయగలుగుతామా అనుకున్నప్పుడు అది ఒక ప్రశ్నగానే తనకు అనిపిస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 3648 కిలోమీటర్లు నడవగలిగే పరిస్థితి ఉందా, అసలు నడవగలుగుతామా అన్నది ఒకసారి అనుకుంటేనే వెంట్రుకలు లేచి నిలబడతాయి. మన నేను బాలశ్వరి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనుకుంటా ఉంటాడు. తన మాటలో అన్నాడు, హైదరాబాద్ నుంచి దుబాయ్ ఎన్ని కిలోమీటర్లు అని అంటే 3000 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి దుబాయ్ 3000 కిలోమీటర్లు అయితే ఈ పాదయాత్ర 3648 కిలోమీటర్లు సాగింది అని అంటే నిజంగా చేయగలుగుతామా, అసలు ఇది సాధ్యమేనా అన్నదానికి ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే ఇది రెండోసారి చేయగలిగే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని అంటే బహుశా నేను కూడా క్వశ్చన్ మార్క్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలవడం అన్నది పాదయాత్రలో ముఖ్యమైన పని అని గుర్తు చేశారు జగన్. పాదయాత్రలో తాను ఎక్కడ పడుకుంటానో ప్రజలకు తెలుసన్నారు. రోడ్డు పక్కనే రాత్రికి చిన్న టెంట్లో పడుకునేవాడినని, రోజంతా ప్రజల్ని కలుస్తూ ముందుకెళ్లామని సీఎం గుర్తు చేసుకున్నారు. జగన్ వచ్చాడు, మమ్మల్ని కలుస్తాడు, మా కష్టాలు చెప్పుకుంటామంటూ ప్రజలు వచ్చేవారని, జగన్ మా కష్టాలు విన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తే వాటిని తీరుస్తాడు అన్న నమ్మకమే ఒక ఉప్పెనైందని జగన్ చెప్పారు. ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఫలాని జగన్ వచ్చాడు, జగన్ ఇక్కడే ఉన్నాడు, పొద్దున్నే జగన్ కలుస్తాము, మాకున్న బాధలు జగన్కు చెప్తాము, తాను వింటాడు, దేవుడు ఆశీర్వదిస్తే జగన్కు మంచి రోజులు వస్తే మా సమస్యలు కూడా తీర్చేదానికి ముందుకు వస్తాడు అని చెప్పే నమ్మకం. ఆ నమ్మకమే ఒక ఉప్పెన అయింది. ఆ 3648 కిలోమీటర్లు ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఒక భరోసాని ఇచ్చింది, అది ఒక ఓటుగా మారింది. 50% ఓట్ బ్యాంక్ అన్నది బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగదు, అది ఈసారి ఎన్నికల్లో జరిగింది. 3648 కిలోమీటర్ల పాదయాత్ర ప్రజలకు ధైర్యాన్నిచ్చిందని చెప్పారు ఏపీ సీఎం జగన్. 50% ఓట్లతో ప్రజలు రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విజయాన్ని అందించారన్నారు. 50% మంది ప్రజలు ఈ వ్యక్తికి ఓటేస్తే తమకు మంచి జరుగుతుందని నమ్మేలా చేసిందని జగన్ తెలిపారు. జగన్ విన్నాడు, జగన్ ఉన్నాడు అని ప్రజలు అనుకున్న మాటను నిజం చేసేలా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 19 బిల్లులు ఒకే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే చెందుతుందని చెప్పారు ముఖ్యమంత్రి జగన్.